ఈరోజు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం మరో మంచి కార్యక్రమం. వరుసగా 3వ సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్కు మంచి జరిగేలా సొంత వాహనం కలిగి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లుగా ప్రతిరోజు సేవలను అందిస్తూ రోజు లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా నా పాదయాత్ర సమయంలో ఇంతకుముందు నాని చెప్పినట్టుగా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఏలూరు సభలో 14 మే 2018 ఆ ఏలూరు సభలో ఒక మాట ఇచ్చాం. ఆ మాట కట్టుబడి ఆ రోజు నా దగ్గరికి వచ్చిన ఇబ్బందులు పడుతూ గత ప్రభుత్వంలో బాధలు ఎక్కువయింది, పెనాల్టీస్ ఎక్కువ ఉన్నాయి, పెనాల్టీస్ కన్నా కట్టకపోతే ఆటో తిరగలేం, రోజుకు పెనాల్టీ 50 రూపాయలు వేస్తూ ఉన్నారు, ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక ఇన్సూరెన్స్కి 7500 రూపాయలు దగ్గర దగ్గర అవుతూ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి, ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ రావాలి అని అంటే రిపేర్లు చేయించాలి, అన్నీ కలిపి దాదాపుగా 10000 రూపాయలు మేరకు ఖర్చు అవుతూ ఉంది. ఒకేసారి 10000 రూపాయలు డబ్బులు పెట్టి కట్టాలి అని అంటే అప్పు తీసుకురావడం తప్పు నుంచి వేరే గత్యంతరం లేని పరిస్థితి మాకు అని చెప్పి చెప్పిన మాటల దృష్ట్యా ఆ రోజు ఏలూరు సభలో మాట ఇవ్వడం, మాట ఇచ్చిన తర్వాత వరుసగా 3వ ఏడాది ఈరోజు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ వాహనమిత్ర సహాయాన్ని ఈరోజు నేరుగా బటన్ నొక్కి కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఏడాది 248468 మంది నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెళ్లకు 248,47,000 రూపాయలు సహాయంగా ఈరోజు వాళ్ళ అకౌంట్లలోకి, వాళ్ళ ఖాతాల్లోకి ఈరోజు జమ చేయడం జరుగుతుంది. దీనితో ఇంతవరకు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ ఒక్క వాహనమిత్ర పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా ఈ 3వ విడత కార్యక్రమంతో కలుపుకుంటే అక్షరాల 759 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్కరికి, చాలామందికి ఇందులో ఒక్కొక్కరికి ఇప్పటికే 30,000 రూపాయలు ఈ డబ్బుతో సహాయం అందినట్టు అవుతుంది. ఈ వాహనమిత్ర, వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద గత సంవత్సరం లబ్ధి పొందిన వారిలో అర్హులందరితో పాటు గత 7 ఏళ్ల కాలంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్లు కొనుగోలు చేసిన లేదా యాజమాన్య హక్కులు బదలాయింపు పొందిన మరో 42,932 మంది అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలోకి కూడా జమ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వాహనమిత్ర, ఈ వైఎస్ఆర్ వాహనమిత్ర అందుకుంటున్న వారిలో నిజంగా ఈ పథకం ఎంత మంచి చేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఇందులో దాదాపుగా 84% మంది, అంటే ఈ 248,468 మందిలో దాదాపుగా 84% ఇందులో నేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే, దాదాపుగా 84%. నిజంగా బ్రతుకులు మన కళ్ళ ఎదుటనే మార్చే అవకాశం దేవుడు ఇచ్చినందుకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు
నా అన్నదమ్ములతోనూ నా అక్క చెల్లెమ్మలతోనూ ఈ సంతోషాన్ని పాలు పంచుకోవడం. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఇలా ఆటోలు ట్యాక్సీలు నడిపే అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు వీళ్ళ గురించి ఆలోచన చేసి వీళ్ళకి ఏదైనా మంచి చేయాలి అని చెప్పి చేసిన ప్రభుత్వాలు ఎక్కడా లేవు దేశంలో. ఒక్క మన రాష్ట్రంలోనే ఇది జరుగుతూ ఉందని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి అన్నకు తమ్ముడిగా, ప్రతి తమ్ముడికి అన్నగా, ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా ఈ 10,000 రూపాయలు ఏదైతే మనం ఆటో అన్నదమ్ములు ఆటో అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏదైతే పెడతా ఉన్నామో ఇది ఉట్టి వాళ్లకు మాత్రమే మేలు చేస్తూ ఉన్నాము అని కూడా అనుకోకూడదు. ఎందుకనంటే ఈ డబ్బులో, ఈ డబ్బు ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఈ వాహనంలో ప్రయాణించే వారి భద్రతకు కూడా ఇది భరోసాగా ఉంటుంది ఈ సొమ్ము. ఎందుకనంటే ఈ వాహనాలకు వాహన బీమాతో పాటు, ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు, రిపేర్లు తదితర అవసరాల కోసం ఈ సొమ్ము ఇస్తూ ఉన్నాం. దీనివల్ల ఇన్సూరెన్స్ చేయించుకుంటారు, దీనివల్ల బండ్లు రిపేర్లు చేయించుకుంటారు, దీనివల్ల ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా పొందుతారు. ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ఒక ఆటో డ్రైవర్లే కాకుండా ఆటోలు తోలే నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలే కాకుండా ఆ ఆటోలలో ప్రయాణం చేసే ప్రయాణికులకు కూడా ఎంతో మంచి జరుగుతుంది. దీనివల్ల ఇలా అన్ని అనుమతులు ఉండేలా, చలాన్లు కట్టాల్సిన పరిస్థితి కూడా రాకుండా ఉండాలని వీరికి ఈ సొమ్మును అందిస్తూ ఉన్నాం. నిజంగా ఈ డబ్బులు ఒకేసారి కట్టుకోలేని పరిస్థితిలో ఒకేసారి ఇన్సూరెన్స్కు దాదాపుగా 7,000 చిల్లర అవుతూ ఉంది, రిపేర్లకు ఇంత అవుతుంది, ఫిట్నెస్ సర్టిఫికెట్కు ఇంత అవుతుంది అని చెప్పి రకరకాలుగా బాధపడుతూ 10,000 రూపాయలు ఒకేసారి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా, అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే మంచి చేసే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి, లేకపోతే పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి అని ఒక సామెత ఉంది. అలాగా మంచి చేసే మనుషుల మీదనే విమర్శలు కూడా అడ్డగోలుగా చేసే పరిస్థితి కూడా మన రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ విషయాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పన్నుల రూపంలో, చలాన రూపంలో ఎంత తీవ్రంగా వడ్డించేవాళ్ళు అని అంటే, గత ప్రభుత్వంలో ఆటో రిక్షా నడుపుకుంటున్న డ్రైవర్ల నుంచి చలాన రూపం కానివ్వండి, లేకపోతే కంపౌండెడ్ ఫీజ్ అపాన్ ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి. ఒకసారి గమనించినట్లయితే కంపౌండెడ్ ఫీజ్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆటో రిక్షాస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఒకసారి గమనించినట్లయితే 2015-16లో ట్యాక్సులు పెనాల్టీసు రెండు కలుపుకుతే ట్యాక్స్ కట్టనందువల్ల పెనాల్టీసు, కంపౌండింగ్ ఫీజ్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆటో రిక్షాస్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్ 2015-16లో 7,39,00,000 రూపాయలు, 2015-16లో 9,68,00,000 రూపాయలు, 2017-18లో 10,19,00,000 రూపాయలు, 2018-19లో 7,09,00,000 రూపాయలు. ఇదే పరిస్థితిని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే 2019-20 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ కంపౌండింగ్ ఫీజ్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆటో రిక్షాస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంత అంటే కేవలం 68,44,000 రూపాయలు మాత్రమే 2019-20లో. అదే 2020-21కి వచ్చేసరికి కేవలం 35,00,000 రూపాయలు మాత్రమే.
అంటే ఎక్కడా కూడా దౌర్జన్యం లేదు, ఎక్కడా కూడా జులుం లేదు, ఎక్కడా కూడా ఆక్రందన లేదు. ఇలా మానవత్వంతో ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు తోడుగా ఉండే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తూ ఉంటే దీన్ని జీర్ణించుకోలేక మొన్న ఈ మధ్యకాలంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన మనం 95% హామీలు అమలు చేశాము అని అంటే వాళ్ళు 95 మనం చేసిన 95 అన్యాయాలని చెప్పి ప్రచురణ చేశారు. అందులో ఒకటి ఇది, వాళ్ళు బాధి మనం వచ్చిన తర్వాత బాధుడు తగ్గిస్తే మన హయాంలో ఒకవైపున 10,000 ఇస్తూ మరోవైపున బాధాము అని చెప్పి ఏమాత్రం కూడా మొహమాటం లేకుండా అబద్ధాలు ఆడుతూ ఈ మాదిరిగా చెప్తా ఉన్నారు అని అంటే, ఒకసారి ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు నవ్వాలనో బాధపడాలనో కూడా అర్థం కాదు. కానీ జరుగుతూ ఉన్న విషయాలన్నీ కూడా మీకు ఈ సందర్భంగా తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు 248,000 మంది ఎవరైతే అర్హులను, ఏదైతే మనం ఈ సహాయం అందిస్తున్నామో చాలా ట్రాన్స్పరెంట్గా, ఎక్కడా కూడా ఎలాంటి కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా ఎలాంటి వివక్షకు కూడా తావు లేకుండా చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. లిస్టులన్నీ కూడా గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేయడం జరిగింది. ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి పొరపాటున ఎక్కడైనా కూడా ఎవరికైనా అర్హత ఉండి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి జరగకపోతే మాత్రం ఎవరూ కూడా ఈ రోజుకి కూడా ఆందోళన పడాల్సిన పని లేదు. ఇది మీ అన్న ప్రభుత్వం, ఇది మీ తమ్ముడు ప్రభుత్వం, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా మిస్ అయిపోతే, ఎవరికైనా రాకుండా పోతే ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేసే ప్రభుత్వమే తప్ప ఎలా ఎగరగొట్టాలి అని ఆలోచన చేసే ప్రభుత్వం ఇది కానే కాదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి నేను తెలియజేస్తా ఉన్నా. ఏ రకంగా అయితే ఎంతో ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్లో, గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏ మాదిరిగా అయితే సహాయం చేశామో అదే మాదిరిగా ఇప్పటికీ కూడా ఎవరికైనా పొరపాటున కూడా మిగిలిపోయి ఉంటే మాత్రం వాళ్ళు ఏమాత్రం కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంకొక నెల పాటు కూడా టైం ఇస్తాను, గ్రామ సచివాలయాల్లోకి మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు అర్హులయి ఉంటే అప్లికేషన్ పెట్టండి, వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకోండి, వాళ్ళందరూ కూడా మీకు తోడుగా ఉండి మీరు అర్హులయి ఉంటే ఈ నెల రోజుల పాటు గడువిస్తా, పెట్టిన తర్వాత మళ్ళీ మీ అందరికీ కూడా ఈ సహాయం అందేట్టుగా కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోతే మీరు మీ వార్డు, గ్రామ సచివాలయానికి వెళ్ళి పథకంలో అర్హతల గురించి తెలుసుకొని అర్హులైతే దరఖాస్తు కూడా చేసుకోండి. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు మీకు పూర్తిగా అన్ని రకాలుగా కూడా సహకారాలు అందిస్తారు. అర్హత ఉంటే తప్పనిసరిగా ఈ పథకం వర్తింప చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక నెల రోజుల పాటు టైం కూడా ఇస్తా ఉన్నా. ఏమైనా మీకేమైనా సందేహాలుంటే కూడా ఈరోజు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చినాం, మరొక్కసారి నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏమైనా సందేహాలుంటే 9154294326 ఈ నెంబర్కు కాల్, ఫోన్ చేసి కనుక్కోవచ్చు. లేదా 1902 అన్న నెంబర్ అయినా కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంది. ఈ నెంబర్కు ఫోన్ చేసినా కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఏమున్నా కూడా మీరు ఈ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, ఫిర్యాదు కూడా చేయొచ్చు. ప్రతి ఈ కార్యక్రమం బాగా జరిగించేందుకు జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండేట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని మార్పులు కూడా చేశాం. ఫస్ట్ టైం ఐ థింక్ పోలీసు వాళ్ళు కూడా సంక్షేమ పథకాలలో వాళ్ళు కూడా ముందుండి మంచి చేసే కార్యక్రమం దిశగా సంక్షేమ బాటలో పోలీసులు కూడా తోడు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. దీంట్లో జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ అధికారులు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండి మీకు మంచి చేసే కార్యక్రమాలు కూడా చేస్తారు. చివరిగా ఒక్క మాట చెబుతున్నాను,
తప్పనిసరిగా ఎవరూ కూడా అందరూ కూడా తప్పనిసరిగా అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అని చెప్పి అందరితో కూడా సవినయంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చే ఈ సహాయంతో అన్నీ కూడా కండిషన్లో మీ వెహికల్స్ అన్నీ కూడా పెట్టుకోమని చెప్పి కూడా మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరో రిక్వెస్ట్ కూడా మీ అందరితో కూడా చేస్తూ ఉన్నాను, ఏ ఒక్కరూ కూడా దయచేసి మద్యం సేవించి వాహనం నడపవద్దు అని చెప్పి కూడా మీ అన్నగా మీ తమ్ముడిక మీ అందరితో కూడా మరొక్కసారి మళ్ళీ ఇది కూడా రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. మీ కుటుంబాలు బాగుండాలని, మీ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా బాగుండాలని, దేవుడు దయ ప్రజలందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం మనందరి రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఏదైనా సలహాలు సందేహాలు కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.